హాయ్ ఫ్రెండ్స్, ఉన్నట్టుండైతే గ్యాస్ అయితే అయిపోయింది. ఈ బత్తలు అయితే పెట్టు. చెక్ చేసినావా? ఉందా? అడుగు పొడుగు ఏమన్నా ఉంటుందేమో. కంప్లీట్ అయిపోయింది. అసలే మూడు నెలలు వచ్చిందట్టుంది కదా. మళ్ళీ ఊరికి ఒకటి పోయినాం మనం. ఇంకా వాటి ఇందులో పెట్టు. గ్యాస్ నింపించుకొని కుదరదంటావా? ఇప్పుడే తడిసింది. ఇంకోటి చూడుపో. మరి పెరుగు కూడా పట్టుకరా అట్నే. గ్యాస్ మొత్తం మీద పెట్టుకొని నేను తిరగలేను. మరి ఎట్లా ఇక చపాతి చేసినాకనైతే ఫ్రెండ్స్, ఇక మధ్యాహ్నం బియ్యం కడిగిన కడిగినాక ఇక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెట్టడంతో కథం అయిపోయింది అనమాట. ఇంకో బియ్యం అయితే అట్లనే ఉన్నాయి. నింపించుకొచ్చినాకనైతే వండుతాయి. ఇవాళ పప్పు చపాతీలే అయినాయి అనమాట. అన్నం అయితే ఇవాళ తినే తినలేదు. లేవండి, అయినా అదే కదా బస్సా గ్యాస్ మధు పెట్టేది. బయట ఉన్నది అనుకుంటాను. అమ్మా డ్రెస్ బాగుంది. గ్యాస్ మధు డ్రెస్ బాగుంది. నీకు కూడా బస్తానా? తొందరరా కొంచెం. మళ్ళా పోదు, మళ్ళీ ఎట్లయినా పోవాలి నువ్వు. పిల్లలకు ఏమన్నా బట్ట రావాలి. నడి రోడ్డు మీద పెట్టి నువ్వు ఏదైనా వస్తుంది బండి. గ్యాస్ నింపించుకొని వస్తాడు. నిమ్మలంగా పో మరి. బరువు ఉంటుంది. నిమ్మలంగా పో. నిమ్మలంగా పో. బాగా చెప్తావు మాటలు అయితే. లేచిరా పోమ్మా, ముఖం కడుక్కొని వాటర్ తాగండి. జాగ్రత్త మరి. ఇంకా బౌల్ అయితే దోమలే ఫ్రెండ్స్. ఇక బౌల్ దోమాలి. పిల్లలు అయితే పడుకొని లేసారు. ఇక్కడ ఉన్నాయి కదమ్మా నీళ్ళు. చల్లగా ఉన్నాయి మరి. ఇప్పుడు మోటర్ వేసి నీళ్ళు పట్టిన. చల్లగా చెల్లేది మళ్ళా వండుకుంది. అది బౌల్ దోమతాయిగా. నింపిరా. ఆహా, వేరే మొద్దు మార్చి తెస్తావు కదా. నింపుతారు.
పాత మొద్దు తుడుతలే. మళ్ళీ ఈడ గీస్తారే వీళ్ళు అష్టచెమ్మ అష్టచెమ్మ అష్టచెమ్మ. ఉన్నా తోడు మంచిగా అడుగుతావు మరి తానంబై. ఏం కొట్టదు నిన్నది మంచిగా గట్టిగానే చూడు. లోపల పట్టుకురా. మాటలు మాట్లాడతావు నేను ఊకే గీయను. ఎంత 870 రూపాయలు మాకైతే బుక్ లేదండి. ఏ ఉట్టిన వచ్చింది ఏంది ఏంది ఇప్పుడు అన్ని ఉట్టి అంత డబ్బింగ్ డబ్బింగ్ చేస్తారు. ఇంకా సింపుల్గా రావద్దు. ఏయో తగ్గింది కదా ఈసారి గ్యాస్ రేటు. తగ్గిందిలే కానీ కవర్ ఏమి ఉట్టిగా వచ్చిందండి. నేను ఏదో ఆర్డర్ చేసుకుంటా. నేను ఆడ చెక్ చేయకుండా పట్టుకొని వచ్చింది. పోయిన కాడ కొంచెం అలర్ట్గా ఉండాలి కదా. ఏమో చెప్తాను ఏంది మధ్యలో ఆపేసిన గ్యాస్ బుక్. మాకు బుక్ లేదు. బుక్ ఉండుంటే 500 సబ్సిడీ ఏదో పడుతుంది. అది లేదు. డైరెక్ట్ క్యాష్ ఇచ్చి బ్లాక్ లో బ్లాక్ లో ఉన్నట్టు కొనాలి. అది గ్యాస్ ఉట్టిన వచ్చింది. కవర్ అటు రావద్దు. సింపుతే సింపాలి దాన్ని. సీలింగ్ గట్టిగా వేసి ఉండాలి. సీలింగ్ కాదు నాకు తెలియదులే. బియ్యం పెట్టి అట్నే పెట్టి అన్నే ఉంది గిన్నె. అటుంటుంది పెట్టిన బిందె మీద పెట్టే మూత దాని మీద రివర్స్ పెట్టినావు. నీళ్ళు పోయమన్నా కదా ఇక నువ్వే పెట్టినావు కదా. నేను చూసుకోలేదు. ఏ చాతగాను దెబ్బలు తింటావు చెప్తాను. ఎక్కువ మాట్లాడినావు అనుకో. ఓ ఇది చెయ్యండి ఇట్లా చేసుకుంది. నువ్వు నడివే ఫస్ట్ చేతులు కడుక్కోపో ఫస్ట్. డుక్కుడుక్కుడుక్కుడుక్కు అంటది మనది గ్యాస్ తెలుసా. డౌట్ ఉందా? అది కవర్ అట్ వచ్చేసరికి నాకు డౌట్ వస్తుంది. ఏం కాలే ఇప్పుడు అట్నే వస్తానే కావచ్చు. ఎవరు ఎక్కువ పట్టించుకోవచ్చు. మాటలు నువ్వే మాట్లాడు. లే జరుగు.
కడుకో, చేయగలవు నువ్వు ఫస్ట్. ముగ్గు మొత్తం ఆగని చెప్తారే వీళ్ళు. ఈ రోజు అదే ఆట, ఇక వేరే ఆట ఏం దొరకట్లే కదా మీకు. అది ఒక్కటే కాదు ఆట, వేరేది కూడా ఆడుకోవచ్చు రిచ్చు. అసలే కురుకులు అవుతానే అంటే ఇంకా నువ్వు అది ఇది పట్టుకో. దెబ్బలు తింటావు చెప్తానా, దెబ్బలు తింటావు చెప్తాను. ఏ చూడవే ఎక్కువ చెప్తాను కొద్దిగా. నేను ఏదంటే అదే అంటాను. మూతేటో వంకర పోతుంది. కొబ్బరి చెట్టు కట్టేస్తా అట్లా మంచిగా ఉన్నావు ఆడ. చెప్పు ఏంటిది. కూర అయితే పప్పు ఉంది. ఇప్పుడైతే ఏమి ఉండదు. మళ్ళీ బయటికి ఏమన్నా పోయి వస్తావా? నా డ్యూటీ టైం అయితే బయటికి ఇంట్లో తిరుగుకుంటూనే ఉంటాయి కదా నేను. మరి వీళ్ళకైతే మరి పప్పు సరిగ్గా తినట్లేదు కాబట్టి. అన్నంలా తింటారు, చపాతీలో తినబోద్ది అట్లా అన్నంలా తింటారు. ఎగ్స్ ఉన్నాయా? రెండు ఉన్నాయి. ఏదన్నా చెయ్యి. ఏదన్నా అంటే ఏం చేయను. సర్లే బాయ్ చెప్పండి. ఏంటిది అది? చాక్లెట్. బర్త్డే ఇవ్వాలా? అబ్బా నీది ఎల్లుండి. అవి తినద్దు ఫ్రెండ్స్. అవి ఇలా పడ్డే అప్పుడు తెచ్చిన, ఈ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. పడేస్తానని పైన పెట్టిండు, పడేనే పడేయలేదు. మరి కావట్లేదా? అయింది జలుబు చేస్తుందని ఇయ్యలే నేను. మళ్ళీ అట్నే పట్టుకొని వచ్చావు. ఎవరా ఆంటీ? వర్షినియా? సర్లే బాయ్ చెప్పండి. బాయ్. ఏ ఇట్లా నువ్వు కర్రేది. అంటే నువ్వు చెప్పవా? బాయ్ చెప్పనేసరికి ఎన్ని కట్టకిస్తారు చేతబడి చేసేటి ముగ్గులు వేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.